తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన గన్మెన్స్ ని ప్రభుత్వం ఉపసంహరించిందన్నారు. ఒక వెంకటరెడ్డి చనిపోతే లక్షల మంది పుట్టుకొస్తారని హెచ్చరించారు. రాష్ట్రం కోసం ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధమేనన్నారు కోమటిరెడ్డి. అలాగే నల్గొండలో ఉన్న పరిస్థితి మీకు తెలుసు. నల్గొండ జిల్లా హత్యా రాజకీయాలు ఏ విధంగా టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాకు గన్మెన్ తొలగించినట్టు ఇలా ఆంధ్రజ్యోతిలో కానీ మిగతా పోలీస్ ఆఫీసర్ల ద్వారా నాకు తెలిసింది. దీన్ని నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే రచిస్తున్నాం, నువ్వు నా గన్మెన్ తొలగించి మా మున్సిపల్ చైర్మన్ భర్తని ఏ విధంగా హత్య చేయించినో నన్ను కూడా అదే విధంగా చేయాలని చెప్పి భావిస్తున్నట్టు నాకు తెలుసు. కానీ ఒకటే చెప్తున్న కేసీఆర్, నీ బుల్లెట్ కంటే నా గుండె ధైర్యం, నా గుండె గట్టిది. ఒకవేళ నాకేమైనా జరిగితే అందరిలాగా పిరికి పందులాగా నీదే బాధ్యత అని చెప్ప నేను. ఒక వెంకటరెడ్డి పోతే లక్షలాది మంది వెంకటరెడ్డి బయటకు వస్తారు. నిన్ను బొంద పెట్టడం ఖాయం, జాగ్రత్త కేసీఆర్ గారు అని చెప్పి సీరియస్గా హెచ్చరిక చేస్తున్నాను. నాకు తెలుసు నన్ను చంపేస్తారని. నేను చావుకు భయపడను. నేను చావుకు భయపడే వ్యక్తిని కాదు. నీలాగా దొంగ దీక్షలు చేసి విటమిన్ ట్యాబ్లెట్ తీసుకొని ఇంజక్షన్లు తీసుకొని దీక్ష చేయలే నడి రోడ్డు మీద తెలంగాణ కోసం దీక్ష చేసినా.